ఈరోజు తూర్పు నియోజకవర్గంలో గత 8 నెలలుగా జరిగిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము జాయిన్ అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పనిచేసిన తర్వాత ఆయన ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ముఖ్యంగా ఈ యొక్క 3 నెలల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఎందుకంటే రేపు నిన్న ముఖ్యమంత్రి గారు ఈ నెలలో ఎన్నికలు జరుగుతాయని చెప్పని ప్రకటించడం సందర్భంగా ప్రజానీకానికి మీడియా స్నేహితులందరి దగ్గర గతంలో గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే గత 5 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు చేయలేని విధంగా కేవలం 8 నెలల కాలంలో ముఖ్యంగా ఈ ఒక 3 నెలల కాలంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజానీకానికి మీ ద్వారా చెప్పాల్సి తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేశామని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. ఈరోజు ఈ యొక్క 8 నెలల కాలంలో దాదాపుగా రేపు ఉగాది నాటికి ఉగాదికి తూర్పు నియోజకవర్గంలో 25,000 మందికి ఇళ్ల స్థలాలు మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 25,000 మందికి ఇళ్ల స్థలాలు మేము ఇస్తున్నామని చెప్పని ఈరోజు ఒక సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా అమ్మ ఒడి కింద దాదాపుగా 30,000 మందికి తూర్పు నియోజకవర్గంలో మొన్న సంక్రాంతి పండుగ నాటికి ఇచ్చాం. రేపు ఇంకొక 4 సంవత్సరాలు ఇవ్వబోతున్నాం అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా పెన్షన్లు కనుక మనం అనేక రకంగా చూసుకుంటే ఈరోజు పెన్షన్లు మొన్న కొత్త పెన్షన్లు ఇచ్చాం. గతంలో మన నెలలో ఏదో కొన్ని వెరిఫికేషన్ తేడా జరిగితే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు తిరిగారు అందరి దగ్గరికి వెళ్ళి మీ పెన్షన్లు ఆపేస్తున్నారని చెప్పని. ఈరోజు మొన్న దేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ప్రతి ఇంటికి వెళ్ళి మా వాలంటీర్లు అందరి దగ్గర ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందించి మార్చి నెల పెన్షన్ల ద్వారా అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ యొక్క సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా మన కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకుంటే కేవలం నెల వ్యవధిలో, గతంలో జన్మభూమి కమిటీ అని చెప్పని ఉండేది, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళకి లంచాలు ఇస్తే వాళ్ళకి జేబులు నింపితే లేకపోతే వాళ్ళ కోరికలు తీరిస్తే తెలుగుదేశం వాళ్ళు ఈరోజు జన్మభూమి కమిటీ పేరుతో అన్యాయాలు చేస్తే ఇదివరకు వాళ్ళు పెన్షన్లో లేకపోతే ఇల్లు ఇచ్చేవారు. కానీ ఈరోజు మేము న్యాయంగా ఎటువంటి అవినీతి లేకుండా ఈరోజు దమ్ముగా ధైర్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ కానివ్వండి, ఇళ్ళ స్థలాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అని చెప్పి సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా ఇల్లు పట్టాలు దాదాపుగా 4,000 ఇళ్ళు పట్టాలు రేపు ఉగాది నాటికి గారా మేము అందజేస్తాం జరుగుతుంది. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన కింద 3,983 మందికి విద్యార్థులకి జగనన్న విద్యా దీవెన కింద ఇస్తాం జరుగుతుంది. అదేవిధంగా వాహన మిత్ర కింద 6,632 మందికి ఈరోజు ఆటో కార్మికులు ఇక్కడే ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ గారు సంతోషంగా ఈరోజు వచ్చి ఇంటర్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఫ్రీగా ఈరోజు జగనన్న మాకు ఈరోజు వాహన మిత్ర కింద డబ్బులు ఇచ్చారు కాబట్టి మేము ఫ్రీగా ఆటోలు నడుపుతామని చెప్పి ఈరోజు వాళ్ళందరూ వస్తాం జరుగుతుంది. అదేవిధంగా
వసతి దీవెన కింద 6,700 మంది విద్యార్థులకి ఈరోజు వసతి దీవెన కింద ఇస్తాం జరుగుతుంది. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 13 లక్షల రూపాయలు తూర్పు నియోజకవర్గంలో కేవలం 3 నెలల కాలంలో మేము ఇస్తాం జరిగింది. సీఎం ఆర్ఎఫ్ కింద అంటే ఎల్ఓసీల కింద దాదాపుగా 15 లక్షల రూపాయలు ఈరోజు 15 లక్షల రూపాయలు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఇస్తాం జరిగింది. ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తూర్పు నియోజకవర్గంలో మేము ముందుకు చేస్తాం జరుగుతా ముందుకు వెళ్తాం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 8 నెలల కాలంలో, ముఖ్యంగా ఈ 3 నెలల కాలంలో 132 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు తూర్పు నియోజకవర్గంలో మేము శంకుస్థాపన కార్యక్రమం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఈరోజు మాకు ప్రకటిస్తాం జరిగిందని చెప్పని ఈరోజు మేము దమ్ముగా ధైర్యంగా ఈరోజు మేము చెప్పుతున్నాం. ఈరోజు మేము రిటైనింగ్ వాళ్ళ కోసం 127 కోట్లు ఆయన శాంక్షన్ చేస్తాం జరిగింది. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఒకటే అడుగుతున్నాం, మీరు ఏనారైనా కల్లో అయినా ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మీ జీవితంలో ఏనారైనా మీరు చేశారా అని చెప్పని ఈరోజు మేము వాళ్ళని ప్రశ్నిస్తాం జరుగుతుంది. మీరు ఏనారైనా కేవలం ఏదో 4 ఫోటోలు దిగామా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తున్నారు, కొంచెం అన్నా మీకు సిగ్గుందా అని చెప్పని ఈరోజు మేము గారు మాట్లాడేది. జనం మిమ్మల్ని ఈరోజు సిగ్గుందా అని చెప్పని జనమే మిమ్మల్ని అడుగుతున్నారని చెప్పి నేను సందర్భం చెప్తున్నాను.